అంటే నేను విన్నది మీరు మెగా ఫ్యామిలీకి పెద్ద ఫ్యాన్ అని చెప్పినా ఎందుకు ఇష్టం మీకు మెగా ఫ్యామిలీ అంటే రామ్ చరణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ నాకు సినిమా ఫస్ట్ తెలిసింది చిరంజీవి గారి వల్ల మా ఊర్లో అంతర్వేది మా ఊరు మా ఊర్లో నైంటీ పర్సెంట్ ఫ్యామిలీస్ అంతా చిరంజీవి గారి ఫ్యాన్స్ సూపర్ నేను క్రికెట్ ఆడుకునేటప్పుడు కానీ మా అన్నయ్య వీళ్ళందరూ ఎప్పుడు చూసినా చిరంజీవి గారి సినిమా గురించే మా ఆడుకునేవారు సో వాళ్ళు చిరంజీవి గారు అన్న ఆయన మనకి ఎక్కేశాడు మైండ్లోకి సో ఆయన సినిమా చూసినప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్ మనం ఎంజాయ్ చేసాం అంతా అయిపోయింది కొద్ది కాలేజ్ వచ్చే టైంకి చిరంజీవి గారి బ్రదరు పవన్ కళ్యాణ్ అంట ఆయన సినిమాలు చేస్తున్నాడు అన్నారు ఖుషీ సినిమా చూసాం పెద్ద ఫ్యాన్ అయిపోయాను తమ్ముడు బద్రీ చూసా చూశాను కానీ ఖుషీకి చాలా పవన్ కళ్యాణ్ అంటే ట్రెండ్ సెటర్ అయిపోయాడు ఆయన సో చాలా అతను హ్యాపీ పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఫెయిల్యూర్స్ వచ్చినాయి చరణ్ ఎంట్రీ సో చరణ్ గారికి ఫ్యాన్ యాజ్ ఎ పర్సన్గా చాలా ఇష్టం నాకు చరణ్ గారు హీరో కింద నాకు పర్సన్గా ఎక్కువ ఇష్టపడేవాడిని నేను ఇంక ఇప్పుడు రంగస్థలం తర్వాత ఇప్పుడు త్రిపుల్ ఆర్ ఆర్సీ ఫిఫ్టీన్ అని ఇంకా ఆయన ఆయన పీక్స్లో ఉన్నాడు ఆయన సో ఇంకా అలా ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు బ్లడ్ డొనేషన్ కానీ మీరు కూడా ఒక థర్టీ ప్లస్ టైమ్స్ థర్టీ ప్లస్ టైమ్స్ ఇచ్చాను అండ్ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనుకోండి ఐజ్ డొనేషన్ కూడా సైన్ చేశాను మా ఇంట్లో కూడా చెప్పలే నేను మా ఇంట్లో కూడా చెప్పలేదు జస్ట్ సైన్ చేసి సైన్ చేసిన తర్వాత చెప్పా వాళ్ళ హ్యాపీ మా మా పేరెంట్స్ హ్యాపీ సో ఎనీథింగ్ చిరంజీవి గారు బేసిక్గా ఏంటంటే యాజ్ పర్సన్గా ఆయన చేసి సోషల్ యాక్టివిటీస్ కానీ ఒక హీరో రియల్ లైఫ్ హీరో ఎలా ఉండాలో నేను అలాగే మమ్మీ కూడా ఎప్పుడైనా ఆయన స్పీచెస్ ఇస్తుంటే నా చిన్నప్పుడు ఆడే ఫంక్షన్లో చూడరు ఆయన ఎంత బాగా మాట్లాడుతున్నారు ఆయన పేరెంట్స్ గురించి వాళ్ళ ఫ్రెండ్స్ గురించి అంత అందరి గురించి ఎలా మాట్లాడుతున్నాడో చూడు నేర్చుకోవాలి చిరంజీవి గారి దగ్గర నుంచి ఇవన్నీ అలా మనకి ఫీడ్ చేశారు సో ఎక్కువ ఈ సినిమాని చూసే ఇష్టపడటం కదా యాజ్ ఎ పర్ సినిమాని చూసే ఇష్టపడటం కదా యాజ్ ఎ పర్సన్గా కూడా మీ ఫేవరెట్ హీరో నుంచి ఎంతో కొంత తీసుకోవాలి అని చెప్పేవారు ఇప్పుడు చరణ్ గారు కూడా ఎంతో చేస్తూ ఉంటాడు ఆయన బయటికి తెలియదు సో అవన్నీ చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకు హీరోస్ అయిపోవటం కాదు సక్సెస్ రావటం కాదు ఆ సక్సెస్ని మంచిగా ఎలా చేయాలన్నదే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నా పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పక్కర్లా సో ఆయన ఆయన చేసి సోషల్ యాక్టివిటీస్ కానీ సో అవన్నీ నెక్స్ట్ లెవెల్ సో అంటే గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అన్నది వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను కూడా బ్యానర్ లాంచ్ అప్పుడు చెప్పా నాకు వచ్చే ప్రాఫిట్స్లో ట్వంటీ పర్సెంట్ మా విలేజ్కి డొనేట్ చేస్తాను ఏదైనా నా విలేజ్కి అనేసి అనుకున్నాను మనకి ఫస్ట్ సినిమాకి మనం అనుకున్నాం చేయలేకపోవచ్చు కానీ ఇక్కడ నుంచి ఏ సినిమా చేసినా ఎంత రూపాయి వచ్చినా రెండు రూపాయలు వచ్చినా దాంట్లో ట్వంటీ పర్సెంట్ మాత్రం మా విలేజ్కి ఏదో చేయాలి అదైతే వాళ్ళ దగ్గర వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్ అంతే సూపర్ ఉన్న మంచి ఆశయంతో ముందుకు పోతే సక్సెస్ వస్తుంది సో అట్లాగే అంటే చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని రామ్ చరణ్ గారిని అంటే మేము డైరెక్ట్గా సినిమాల్లో చూసాము ఆఫ్ స్క్రీన్ మీరు వాళ్ళని చూసుంటారు కాబట్టి వాళ్ళు ట్రావెల్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళు ఎట్లా ఉంటారు ఆఫ్ స్క్రీన్ నాకు ఆఫ్ స్క్రీన్ నాకు చిరంజీవి గారు నేను హైదరాబాద్ కానీ సినిమాలు మానేశారు సో నేను మా వైఫ్ కాస్ట్యూమ్ డిజైనర్గా తను చేసినప్పుడు మీరు ఎవరు కోటీస్ వాడికి అటుకి సెట్ యాక్ట్ చేసినప్పుడు చూసింది అప్పుడే చూసా అయితే నేను పొలిటికల్ మీటింగ్స్ అప్పుడు మన ఎప్పుడైనా న్యూ ఇయర్ కలిసినప్పుడు ఇవన్నీ చూసేవాడిని చిరంజీవి గారిని సో ఆయన ఏదో స్క్రీన్ మీద ఏదైతే మాట్లాడతాడో ఆఫ్ స్క్రీన్ కూడా అదే నో డ్రామా ఏం ఉండదు ఆయన ఎంత హంబుల్గా అయితే మైక్ ముందు కానీ స్క్రీన్ ముందు కానీ ఆయన అలా మాట్లాడతాడు ఆఫ్ స్క్రీన్ కూడా అంతే చరణ్ అయితే ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్ ఇట్స్ వెరీ గుడ్ అట్ హార్ట్ మనకు బయట ఎలా ఉంటుంది అంటే ఒకప్పుడు ఇప్పుడు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత చరణ్లో పాజిటివ్ యాంగిల్ అంతా చూస్తున్నాం కానీ సోషల్ మీడియా రాకముందు కొన్ని మీడియా వాళ్ళంతా యాటిట్యూడ్ ఎక్కువ ఇవన్నీ అనేవారు సో అవి సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరూ చూస్తున్నారు తన సొసైటీకి అంత చేసేవాడో ఏం చేసేవాడు ఇప్పుడు అందరికీ తెలుస్తుంది సో ఒకటైతే చరణ్ ఎలా ఉంటుందంటే కొంతమంది హీరోసు కొంతమంది ఎవరు కొంత వెరీ ఫ్యూ పీపుల్ ఏంటంటే ఫ్యాన్స్ వస్తారు వస్తే లోపల తిట్టుకుంటారు ఏ ఎంతమంది జనం వచ్చారు ఏంటి ఇదంతా ఏంటి అంటారు కాకపోతే బయటకు వచ్చి నవ్వుతా ఫోటో తీస్తారు చరణ్ అలా కాదు మనం చెప్పకుండా వెళ్ళిపోయామనుకోండి పిలిపించి చెప్తాడు ఎవరిని అడిగొచ్చాను అంటాడు ఏం చదువుతున్నావా అంటాడు మరి కాలేజ్ ఏంటి నువ్వు జాబ్ ఎలా మానేసి వీక్ డేలు ఎందుకు వచ్చావు అని చెప్పేసి కలవడతాను స్టా మేనేజర్కి చెప్తాడు నేను చెప్పిన టైంలో రండి అంటాడు అప్పుడు చాలా హ్యాపీగా ఉండడు ఏదైతే లోపల ఉంటుందో అదే బయట కూడా చెప్తాడు ఆయన డ్రామా ఉండదు ఫేక్ స్మైల్ ఉండదు నవ్వాడు అంటే దట్స్ జెన్యూన్ స్మైల్ కోప పడే జెన్యున్ కోపం అంతే మళ్ళీ ఫేక్ ఫేక్ చేయడతాను అదే అది నచ్చుద్ది పవన్ కళ్యాణ్ గారితో యువరాజ్యం టైంలో ఒక టూ టూ టు త్రీ టైమ్స్ కలిసాను ఆయన కూడా అంతే ప్రజారాజ్యం టైంలో అయ్యో నేను టూ థౌజండ్ నైన్ ఎలక్షన్ టైంలో జాబ్ చేసేవాడిని అప్పుడు బీపీఓలో చేసి ఉండేది చిన్న జాబ్ హైదరాబాద్ వచ్చిన కొత్తలు అనుకుంటది అప్పుడు త్రీ ఫోర్ మంత్స్ జాబ్ అనేసి డూఇట్ అని ఒక ఐటీ వింగ్ ఉండేది ఐటీ రిలేటెడ్ అందరూ కలిపి ఒక ఇట్ ఒక వాలంటరీ గ్రూప్ గా స్టార్ట్ చేశారు ప్రజారాజ్యానికి దాంట్లో తిరిగే ఒక ఫోర్ మంత్స్ రైలు యాత్రని అవని ఇవని చాలా యాక్టివిటీస్ చేసాం పీఆర్పి టైంలో ఎలా జరిగాయండి అంటే ఇప్పుడు ఇప్పుడు పొలిటికల్గా ఏం జరుగుతుంది మాకు అందరికీ తెలుసు కానీ ఆ టైంలో ఎలా జరిగాయి మీడియా పెద్దగా ఉండేది కాదు అంతే మీడియా ఉండేది కదా సోషల్ మీడియా కూడా ఉండేది కదా గ్రౌండ్ లెవెల్లో తిరిగే వాళ్ళం ఒకే డ్రెస్ చేసుకుని రెండు రోజులు మూడు రోజులు ఎప్పుడు తినేవాళ్ళం తెలిసేది కాదు తిరిగే వాళ్ళం ఊర్లన్నీ తిరిగే వాళ్ళం అంటే కళ్యాణ్ గారు ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు అంటే మాకు కనబడబోతున్నాయి ప్రతి ఒక్కరు అలా ఫోన్ లో ఫొటోస్ తీస్తున్నారు పెట్టేస్తున్నారు సోషల్ మీడియాలో ఆ టైంలో కూడా ఇలాగే ఉండేవారు వెరీ ఫోకస్డ్ ఉండేవారు కళ్యాణ్ గారు చాలా అగ్రెసివ్ గా ఉండేవారు నాకు ఇప్పటికీ బాగా గుర్తు టీవీ నైన్లో ప్రెస్ మీట్ మాట్లాడేటప్పుడు చలోరే చలోరే సాంగ్ బ్యాక్ బ్యాక్ డ్రాప్లో వేసేవారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వచ్చిన అంతే పవర్ఫుల్గా ఉండేవాడు ఆయన బయట కూడా ఆయన మాట్లాడితే బుల్లెట్లు అనిపించేది అప్పుడు చాలా చాలా అంటే చాలా ఏమంటారు దాన్ని ఉత్తేజపరిచేవారు కార్యకర్తలను కానీ ఎవరినైనా చిరంజీవి గారు బయట బయట ఎక్కువ రోడ్ షోలు అయితే తిరిగేవారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పెట్టినప్పుడు ఆయన స్పీచెస్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అప్పుడు సో అదొక ఎక్స్పీరియన్స్